నమస్కారం రైస్ గారు. నమస్కారం సార్. ఏపీపై నాట్ సేఫ్ ముద్ర వేసి జగన్ కి సంబంధించి ఒక రెండు హెలికాప్టర్లు హైర్ చేయడానికి దీనికి సంబంధించిన ఒక ఇష్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది సార్, దీని గురించి ఏం చెప్తారు? సోషల్ మీడియాలో ట్రెండ్ అవడమే కాదు, ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి రక్షణకు సంబంధించి మాకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది కాబట్టి సార్ ఆయన ప్రయాణం సేఫ్ గా జరగడం కోసం రెండు హెలికాప్టర్స్ ఎంగేజ్ చేసుకుంటున్నాము అని చెప్పాను. ఒక్కొక్క హెలికాప్టర్ కి నెలకి 1,91,00,000 రూపాయలు లీజ్ ఇవ్వబోతున్నారు అని చెప్పాను. అంటే రెండు హెలికాప్టర్లకి 3,82,00,000 రూపాయలు ఒక్కొక్క నెలకి లీజ్ ప్రాతిపదిక మీద ఎంగేజ్ చేసుకుంటున్నారు సార్. ఇక్కడ ఒకసారి మనకి ఆశ్చర్యం కలిగించేది ఏంటి అంటే, ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ప్రతిపాదించారు. సహజంగా ఏ రాష్ట్రానికైనా ఒకళ్ళో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టి, సహజంగా ఏ నాయకుడికైనా ఒక ఇల్లు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్లో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇట్లా ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన. బెంగళూరులో ఒకటి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రుల కన్నా భిన్నంగా 10ల సంఖ్యలో సలహాదారులు. అట్లాగే ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఆ ముఖ్యమంత్రి పర్యటించడానికి ఒక హెలికాప్టర్ సరిపోదు, కానీ ఈయనకి 2 హెలికాప్టర్లు ఎందుకు? విజయవాడలో ఒక హెలికాప్టర్, విశాఖపట్నంలో ఒక హెలికాప్టర్, ఇంకా మరి కర్నూలు ఏం పాపం చేసింది? మరి 3 రాజధానికి ప్రకటించారు, అక్కడ కూడా ఇంకొక హెలికాప్టర్ పెట్టుకోవాల్సింది కదా. మరి ఇవాళ రేపుట్లో దానికి కూడా ఉత్తర్వులు ఇస్తారేమో, రాజధానికి ఒక హెలికాప్టర్ అని చెప్పి. మనకి ఒక సామెత ఉంది, నీది కాకపోతే కాశీదాకా దేకమన్నారంట, పుణ్యం వచ్చుద్ది అని చెప్పి. అరిగిపోయేది దేకేవాడికి కదా. రోజు సలహా చెప్పడానికి ఏముంది? అవును సార్, చెల్లించేది ప్రజల డబ్బు కదా. జగన్మోహన్ రెడ్డి గారి జేబు నుంచి కడతన్నట్టయితే వాళ్ళ సాక్షి మీడియా సంస్థల నుంచో, వాళ్ళ భారతీయ సిమెంట్ కంపెనీల నుంచో కనుక ఆ హెలికాప్టర్లకు పేమెంట్ చేస్తానట్టయితే అప్పుడు ఒక హెలికాప్టర్ పెట్టుకునేవాడు, లేదు నెలకి ఇంత ఖరీదా మనకు అవసరం లేదని చెప్పేవాడు. ఇప్పుడు ప్రజలు కట్టిన పన్నుల నుంచి పే చేస్తున్నారు కాబట్టి 2 హెలికాప్టర్లు పెడతారు, 3 హెలికాప్టర్లు పెడతారు ఆయన. ఇవాళ ఆయన పాలనా హయాంలో ప్రజలు భయపడుతున్నారు, వాళ్ళ పాలనా తీరు వల్ల ప్రతిపక్షాలని వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో, ప్రజలకు భావప్రకటన స్వేచ్ఛ లేకుండా ప్రశ్నించే వాడిని అణిచివేస్తున్న నేపథ్యంలో ప్రజలు భయకంపితులవుతా ఉన్నారు. ప్రభుత్వంలో ఏదైనా లోటుపాటును ఎత్తి చూపితేనే అరెస్టులు చేసి కస్టడీలు టార్చర్కి గురి చేస్తున్న నేపథ్యంలో, రఘురామ కృష్ణరాజు గారు లాంటి వాళ్ళ సొంత పార్టీ ఎంపీకి ఎటువంటి పరిస్థితి ఏందో కళ ముందు కల్పిస్తున్న నేపథ్యంలో ప్రజలు వాళ్ళ ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టేది ఎవరు? ఎందుకు భయపెడతారు? ఇవాళ ఆయన ఏమి కఠినంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలాగా నక్సలిజాన్ని అణిచేయలా. అవును సార్, ఇన్ఫ్యాక్ట్ ఇంకా రీసెంట్గా రెడ్ శాండల్ స్మగ్లర్లే పోలీసుని కారులతో గుర్తించి చంపించారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే హత్య కేసు అక్యూజుడ్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు, పోనీ ఆ హత్యకి పాల్పడిన వాళ్ళని కఠినంగా అణిచేశారు కాబట్టి వాళ్ళ నుంచి ఏదైనా థ్రెట్ ఉందనుకోవడానికి. ఇవాళ సిబిఐ ఎవరినైతే ముద్దాయిలుగా భావిస్తుందో వాళ్ళని అరెస్టు కూడా చేయనివ్వని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నాయి. సిబిఐ అక్యూజ్డ్గా భావిస్తున్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని అంటే ఆ హాస్పిటల్ చుట్టూ ఒక హాస్పిటల్లో అవినాష్ రెడ్డి కూర్చొని ఆ హాస్పిటల్ చుట్టూ 100 మందిని మోహరింపజేస్తే సిబిఐ నిస్సహాయ స్థితిలో అరెస్ట్ చేయలేకపోయింది. కాబట్టి ఆ హత్య కేసు అక్యూజ్డ్ని ఏం అరెస్ట్ చేయాల. ఇవాళ గంజాయి రాష్ట్రం నుంచి దేశం మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుంది, వాళ్ళనేమి అడ్డుకొని అరికట్టే ప్రయత్నాలు చేయలా, ఎవరి నుంచి థ్రెట్ ఉంది దానికి? ఇవాళ రాష్ట్రం మొత్తం ప్రకృతి వనరులు అడ్డగోలుగా లూటికి గురవుతుంటే ఎవరన్నా అడ్డుకున్నారా? ఇసుక ఎంత అక్రమ తవ్వకాలు దొరుకుతున్నాయని చెప్పని నిన్న సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఎన్జీటీకి రిపోర్ట్ ఇచ్చారు. రాష్ట్రంలో వనరుల లూటి అడ్డగోలుగా వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళ ప్రభుత్వ హయాంలో జరుగుతుంది, ఎవరి నుంచి ఆయనకు థ్రెట్ ఉంది? క్వాడ్జ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆయన అరెస్ట్ చేశారు అక్రమ క్వారీయింగ్ జరుగుతుంది అని చెప్పాను. కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో అక్రమ గ్రానైట్ క్వారీయింగ్ జరుగుతుంది అని చెప్పాను. కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తే అప్పుడు ఆ గ్రానైట్ క్వారీయింగ్ చేసేవాళ్ళు పారిపోవడం జరిగింది. సిలికా శాండ్ లాటరైట్ ముసుగులో బాక్సైట్, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మైనింగ్కి పాల్పడుతున్న వాళ్ళని ఎవరిని అడ్డుకోలా? వాళ్ళు యథేచ్ఛగా దోపిడీ జాగించుకుంటున్నారు, ఎవరి నుంచి ఆయనకి థ్రెట్ ఉంది? ఇంటెలిజెన్స్ వాళ్ళకి రిపోర్ట్స్ ఉన్నాయంట థ్రెట్ ఉంది అని చెప్పని. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మనకు అత్తారింటికి దారే సినిమాలో
బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది. ఆఫ్రికాలో డైమండ్ మైన్స్లో బాగా సంపాదించిన తర్వాత ఆస్కార్ అవార్డు తీసుకోవాలి అని చెప్పని ఆస్కార్ ఎట్టి ఇవ్వట్లేదని భాస్కర్ అవార్డులు అని అతని పేరు మీద అతనే అవార్డులు ఇచ్చుకుంటాడు. అతనే నటిస్తాడు, అతనే అన్ని పాత్రలు అతనే, అతనే అవార్డు కూడా ఇచ్చుకుంటాడు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్జి రక్షణ కల్పించిందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం చెప్పని ఎస్ఎస్జి అని చెప్పని ఒక రక్షణ బృందాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆయనకి కోరిక చంద్రబాబు నాయుడు గారికి స్థాయిలో ఈయనకు కూడా బ్లాక్ హ్యాట్ కమాండ్ వస్తే రక్షణ కావాలి, దానికోసం ఈయన ప్రాణానికి ఏదో ప్రమాదం ఉంది అని చెప్పని. ఎందుకుంటుంది ప్రాణానికి ప్రమాదం? చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగిన రోజున ఆ రోజు నక్సలిజం సమస్య చాలా తీవ్రంగా ఉంది, ఆ ప్రభుత్వం చాలా ఉక్కుపాదంతో అణిచేసే ప్రయత్నం చేసింది. ఆ రోజు చాలా ఎన్కౌంటర్లు జరిగినాయి, వాళ్ళ హిట్ లిస్ట్లో ఆయన ఉన్నాడు. ఆయన హిట్ లిస్ట్లో ఉన్నాడు కాబట్టి తిరుపతి పర్యటన సందర్భంగా అలిపిరి దగ్గర క్లేమర్ మైన్స్ తోటి ఆయన మీద దాడి జరిగింది. ఈ రోజుకి హిట్ లిస్ట్లో ఆయన కొనసాగుతూ ఉన్నాడు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రాతిపదికగా ఆయనకి ఎన్ఎస్జి రక్షణ కల్పించారు, జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ. సరే, అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య. అది ఆ స్థాయి థ్రెట్ ఉంటే కేంద్ర ప్రభుత్వం మీకు ఆ రక్షణ ప్రొవైడ్ చేస్తుంది. మీకు లేదు, మీరేమి ఈ మీ ప్రభుత్వ హయాంలో మీరు నక్సలిజం సమస్యని ఎదుర్కోవాలా, ఎర్రచందనం స్మగ్లర్ని అడ్డుకోవాలా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15 మంది ఎర్రచందనం స్మగ్లర్ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. మీ ప్రభుత్వ హయాంలో ఏమైనా జరిగినాయి అటువంటి సంఘటనలు ఏమైనా? ఇంకా ప్రోత్సహించారు యథేచ్ఛగా అన్ని స్మగ్లింగ్లు, అన్ని వనరుల లూటి, దోపిడీ అన్ని జరిగిపోతూ ఉన్నాయి. మిమ్మల్ని చూసి ప్రభుత్వాలు ప్రజలు భయపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెం నాయుడు గారు, కోన రవికుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అరెస్టు పేరిట జైలు పాలు చేశారు. మీరు తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని మీరు కేసులు పాలు చేసి జైలు పాలు చేశారు. మీరు వల్ల మిమ్మల్ని చూసి ఇవాళ ప్రజలు, రాజకీయ పక్షాలు భయపడుతున్నాయి తప్ప మీకెవరిని చూసి భయం? ఏదో ఇన్సెక్యూరిటీ ఉంది మీలో, అదేంటో మీరే బయట పెట్టాలి. అంటే ఎవరి నుంచో థ్రెట్ ఉందని మీరు భయపడుతున్నారు. ఆ ఎవరి నుంచి అంటే మీ వల్ల ఇంకెవరికైనా అన్యాయం జరిగిందా? అంటే బయట బహిరంగంగా ప్రజలకు తెలియని నేరాలకు మీరు ఏమైనా పాల్పడున్నారా? ఇవాళ మీరు పర్యటన సందర్భంగా ఎందుకు బ్యారికేడ్లు కడుతున్నారు, ఎందుకు పరదాలు కడుతున్నారు? పాదయాత్ర చేసిన సందర్భంగా మీరు కనిపించిన ప్రజలందరినీ తలలు నిమిరారు, ముద్దులు పెట్టారుగా. ఆ రోజు లేని థ్రెట్ ఇవాళ మీకు ఎందుకు వచ్చింది? అదనంగా అప్పటికన్నా మీకు అదనపు థ్రెట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీకు ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీరు ఎందుకు ఇన్సెక్యూరిటీగా ఉన్నారు? చెట్లు ఎందుకు నరికిస్తున్నారు? నాకు ఊహదలిసిన దగ్గర నుంచి నేను మరిచెన్నారెడ్డి గారు 1978లో ముఖ్యమంత్రిగా ఉన్న రోజు నాకు 9 సంవత్సరాల వయసు. అప్పటి నుంచి నేను చాలా మంది ముఖ్యమంత్రుల పర్యటన చూసా, ఎన్టీ రామారావు గారిని చాలా సన్నిహితంగా చూసా, రాజశేఖర రెడ్డి గారిని చూసా, చంద్రబాబు నాయుడు గారిని చూసా, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసా, రోసి గారిని చూసా, కేసీఆర్ గారిని చూసా. ఎవరి పర్యటన సందర్భంగానూ ఈ బ్యారికేడ్లు పరదాలు ఘట్టంగా నేను చూడాల. ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రి హోదాలో చూసా, రాజీవ్ గాంధీ గారిని చూసా, ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారు అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా చాలా దగ్గరగా చూసా ఆయన నేను. ఈ పరదాలు, ఈ బ్యారికేడ్లు, ఈ చెట్లు నరికించడాలు ఎవరి హయాంలో చూడాల నేను. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను ఎందుకు చూస్తున్నాం? ఈ ఇంత ఇన్సెక్యూరిటీలు ఎందుకు ఉంటున్నాడు ఆయన? ఆయన మనకు తెలియంది ఏదో భయం ఉంది ఆయనలో, అదేంటో బయట పెట్టాలి. బయట సమాజానికి తెలియని అంతర్గత వ్యవహారాలు ఏవి ఉన్నాయి, ఏదో ఇన్సెక్యూరిటీ ఉంది ఆయనకి, ఆ పాపభీతి ఏదో ఉంది ఆయనలో, అందుకు ఆయనలో ఆ భయం ఉంది. అది మొట్టమొదటి బయట పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడ బిగిందేమి లేదు. ఆయన ఏమి ఏ నేరాలని ఉక్కుపాతంతో అణిచేయలేదు, ఏ వర్గాల ఆగ్రహానికి ఆయన గురి కాలేదు. ఆయన ఎవరు ఆగ్రహానికి గురయ్యారంటే ఆయనకి ఓట్లేసి గెలిపించిన ప్రజల ఆగ్రహానికి, అమరావతి రైతుల మీద ప్రదర్శిస్తున్న దాక్షిణీకానికి, ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి. ఇవాళ సోషల్ మీడియా కార్యకర్తను కూడా తలుపులు బద్దలు కొట్టి అర్ధరాత్రులు అరెస్ట్ చేసి కస్టడియల్ టార్చర్కి గురి చేస్తున్నారు కదా. ఇవి పాలకుడిగా ఆయన పాల్పడుతున్న వేధింపులు. అంతేగాని వీళ్ళెవరు ఆయన్ని ప్రాణాలకు ముప్పు తెచ్చే స్థాయి వ్యక్తులు కాదు, అటువంటి ఆలోచన కూడా ఉండదు. రాజకీయంగా ప్రత్యర్థులు వీళ్ళంతే, కానీ రాజకీయ ప్రత్యర్థుల కన్నా శత్రువులుగా ఆయన భావించి వాళ్ళని అణిచివేస్తూ ఉన్నాడు. ఇవాళ 10ల సంఖ్యలో కేసులు నమోదు చేయటం, ఇవాళ చింతమనేని ప్రభాకర్ గారి మీద 60-70 కేసులు పెట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఒక కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వస్తే మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి పంపించేవాళ్ళు గతంలో.
ఇటువంటి విశృంఖలతో ఆయన వైపు నుంచి ప్రదర్శించారు. ఇవాళ రాష్ట్రం మీద, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేటట్టు, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాణాలకు ప్రమాదం ఉంది అని మాకు సమాచారం ఉంది అని చెప్పని కసిరెడ్డి రాజనాథ్ రెడ్డి గారు డీజీపీ హోదాలో చాలాసార్లు పెట్టి శాంతి భద్రతలు చాలా అద్భుతంగా కాపాడుతున్నాం మేము, నేరాల రేటు తగ్గించాము, మా ప్రభుత్వం మీద అనవసరపు నిందలు మోపుతున్నారు, మా పోలీసు విభాగం ఇవాళ దేశంలోనే అత్యుత్తమ విభాగం అని చెప్పని ఆయనకి ఆయన తాకిదులు ఇచ్చుకుంటూ ఉంటాడు కదా, ఆయనకి ఆయన కితాబులు ఇచ్చుకుంటూ ఉంటాడు కదా, తాకిదులు కాదు కితాబులు ఇచ్చుకుంటూ ఉంటాడు కదా. మరి ఇవాళ ఏమైపోయింది అంటే ముఖ్యమంత్రికి రక్షణ కల్పించలేనంత నిస్సాయ స్థితిలో మీరు ఉన్నారా? ఆయన రెండు హెలికాప్టర్లు ఎందుకు? అంటే తాడేపల్లి నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణం చేసిన హెలికాప్టరు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా ప్రయాణం చేయనంద అది ఇప్పటివరకు ఒకే హెలికాప్టర్లోనే తిరిగారు కదా. తాడేపల్లి నుంచి సెంటు స్థలాలు పంపిణీ సందర్భంగా 6 కిలోమీటర్లకు హెలికాప్టర్లు వచ్చాడు కదా ఆయన. 6 కిలోమీటర్ల నుంచి సభా ప్రాంగణానికి 2 కిలోమీటర్లకు హెలికాప్టర్లు వెళ్ళాడు కదా. ఏమంత ఇన్సెక్యూరిటీ? అసలు ఇంత ఆ గాలిలో విహారాలంత అవసరం ఏముంది? మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలియని అభద్రత భావంలో ఉన్నాడు ఆయన. అంటే ఆయనకి ఆయన ప్రజలకి చెప్పుకోలేక సతమతోతన పరిస్థితులు ఏదో ఎదుర్కొంటున్నాడు, అది ఓపెన్గా బయటపెట్టాలి. పోలీసు విభాగం కూడా పారదర్శకంగా ముందుకు రావాలి. ఎవరి నుంచి థ్రెట్ ఉంది మొట్టమొదట క్రిస్టల్ క్లియర్గా సమాచారం ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రజాధనం దుర్వినియోగం, ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళ 2 హెలికాప్టర్లు ఎంగేజ్ చేసుకొని నెలకి 1,91,00,000 ఓన్లీ లీజ్ వర్క్, మరి ఆ జీతభత్యాలు ఆ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఎవరు భరించాలి? ఎందుకంత వృధా ఖర్చు? ఇంకెన్నా ఎన్నాళ్ళు గడువు ఉంది? ఇంకొక 2 నెలలు గడువు ఉంది. ఆ తర్వాత కావాల్సినంత విశ్రాంతి తీసుకోవచ్చు, కావాల్సినంత రక్షణ వ్యవస్థలు అన్నింటి చుట్టూ శత్రు దుర్భేద్యంగా కోటలు కట్టుకోమనండి. ఎవరికి అభ్యంతరం లేదు, ఆయన సొంత డబ్బులతో నిర్మాణం చేసుకుంటే, ఆయన సొంత డబ్బులతో అవి ఏర్పాట్లు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇవాళ నేనేదో పెద్ద థ్రెట్లో ఉన్నాను, నాకు కూడా ఒక పెద్ద రక్షణ వలయం ఉండాలి అని చెప్పాను. అంటే జయలలిత గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ గారికి, ఇటువంటి వాళ్ళ స్థాయిలో నేను కూడా అంత కీలకమైన వ్యక్తిని అని చెప్పని, నాకు కూడా అంతటి థ్రెట్ ఉందని చెప్పని కేవలం చూపించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది తప్ప ఈ మాటను ప్రజాధనాన్ని అయితే దుర్వినియోగం చేస్తున్నారనేది వాస్తవం.